గజం భూమి కేవలం 4000 రూపాయలతో 165 గజాల డిటిసిపి అండ్ రెరా ప్లాట్ కేవలం 7 లక్షల రూపాయలు మాత్రమే. బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటనకు వయస్సు తో సంబంధం లేదని నిరూపిస్తున్నారు. 80 ఏళ్లు దాటిన కుర్రాల కంటే హుషారుగా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు బిగ్ బి. పాపులర్ టీవీ షో కౌన్ బనేగా కరోడ్పతికి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అయితే వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఫ్యామిలీకి మాత్రం ప్రత్యేకంగా టైం కేటాయిస్తూ తన బాధ్యతను నిర్వర్తిస్తుంటారు. ఓ తండ్రిగా ఇప్పటికీ తన పిల్లల బాగోగులను చూసుకుంటున్నారు. తాజాగా అమితాబ్ బచ్చన్ తన గారాల పట్టికి ఓ బంగ్లాను బహుమతిగా ఇచ్చేశారు. బాలీవుడ్ మెగాస్టార్ కొనుగోలు చేసిన మొదటి ఆస్తి ఆ బంగ్లా. ఇప్పుడు ఆ బంగ్లా కోట్ల విలువ చేస్తుంది. ఆ బంగ్లాను ఆయన తన కూతురికి గిఫ్ట్ గా ఇచ్చి తండ్రి ప్రేమను చాటుకున్నాడు. అమితాబ్ బచ్చన్ కు తన కొడుకు అభిషేక్ బచ్చన్ తో పాటు కూతురు శ్వేతా బచ్చన్ పై అమితమైన ప్రేమ అని చెప్పొచ్చు. పెళ్లి చేసి అత్తారింటికి పంపించినా కూడా తన కూతురికి ఏ లోటు లేకుండా చూసుకుంటూనే ఖరీదైన బహుమతిని అందించి తండ్రి ప్రేమను చాటుకున్నాడు. తనకెంతో ఇష్టమైన జుహు బంగ్లాను కూతురు శ్వేతా బచ్చన్ కు గిఫ్ట్ గా అందించారు. అయితే ముంబైలో ఉన్న ఈ బంగ్లా అంటే అమితాబ్ కు చాలా ఇష్టం. చిన్నప్పుడు తన పేరెంట్స్ తో కలిసి అమితాబ్ బచ్చన్ ఆ బంగ్లాలోనే ఉండేవారు. ఈ విలువైన భవనాన్ని కూతురికి స్టాంప్ డ్యూటీ కింద రాసిచ్చారట బిగ్ బి. ఈ ప్రత్యక్ష భవనంలో 2 ఫ్లాట్లుండగా ఒకటి 890 చదరపు మీటర్లు కాగా మరొకటి 674 చదరపు మీటర్లున్నట్టు సమాచారం. ఈ బంగ్లా విలువ సుమారు 50 కోట్లుంటుందని అంచనా. ప్రతీక్ష బంగ్లా ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ ఉంటున్న జల్సా ఇంటికి 1 కిలోమీటర్ దూరంలో ఉంది. అయితే అమితాబ్ తన కుమార్తెకు బహుమతిగా నవంబర్ 9న బంగ్లాను బదిలీ చేసినట్లు తెలుస్తోంది. స్టాంప్ డ్యూటీగా 50.65 లక్షలకు కూడా చెల్లించారు. అయితే అమితాబ్ బచ్చన్ కుమారుడు అభిషేక్ బచ్చన్ హీరోయిన్ ఐశ్వర్య పెళ్లి వేడుకలు కూడా ప్రతీక్ష బంగ్లాలో జరిగాయి. అయితే ఈ బంగ్లాకు సమీపంలో ఉన్న జనక్ అనే ఇంటిని అమితాబ్ బచ్చన్ ఆఫీస్ కోసం వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. అమితాబ్ తన గారాల తనయ్య శ్వేతానందకు బహుమతిగా 10 కోట్ల ఆస్తిని ముట్టజెప్పటం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.